विश्वं दर्पण दृश्यमान नगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्योतं भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाश्रयम् तस्मै श्री गुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये हरिओम। वरलक्ष्मी गारु ఈ శ్లోకం తాత్పర్యం చదవండి। చతరం మీరు మ్యూట్ లో ఉంది, మ్యూట్ లో ఉంది। హరివం స్వామి, ఎవడు అద్దమునందు కనపడు నగరమునకు పోల్చదగిన తనలోనున్న ప్రపంచమును కలలో కనపడు విషయముల వలె మాయచే బయట కలిగి ఉన్నట్లు చూచి జ్ఞానోదయమైనప్పుడు అద్వితీయమైన ఆత్మతత్వమును తనయందే సాక్షాత్కారము చేసుకొనునో అట్టి శ్రీ గురుస్వరూపుడైన శ్రీ దక్షిణామూర్తికి ప్రణామములు। ప్రణామము ఓకే, దీంట్లో సంక్షిప్తంగా మళ్ళీ ఆరో శ్లోకానికి కనెక్ట్ అయ్యేటట్లుగా కనపడే ప్రపంచం అంతా మిథ్య, ఉన్నది ఒకడే భగవంతుడు అని ఆ తత్వమును తెలుసుకోవడమే ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండడం। ప్రపంచం మిథ్య, భగవంతుడు సత్యం। ఇంతకు మీరెవరు? ఆత్మయై ఉన్నాను, ఆ పరమాత్మ స్వరూపాన్నే అయి ఉన్నాను। ఏది కాదు, ఏది అయి ఉన్నది? బయట కనపడుతూ ఉన్న ప్రపంచం అంతా కాదు, అది మాయచే కప్పబడి ఉన్నది। ఓకే, మీరు ఏది కాదు, మీరు ఏది అయి ఉన్నారు? ఈ శరీర మనోబుద్ధులు ఇవంతా నేను కాదు। నేను అంటే ఏదైతే జ్ఞానాన్ని గురువు ద్వారా అందిపుచ్చుకున్నానో, ఆత్మని అని తెలుసుకున్నానో, అది నేను। ఇంకెవరైనా ఏమైనా హరివం స్వామీజీ ఒక్క నిమిషం టైం ఇస్తే చెప్పండి। ఈ రెండేళ్ల నుంచి ఈ తత్వాన్ని నేర్చుకోవటం వల్ల చాలా చక్కగా మీ గురువు కృప దయంతోనే చక్కగా ఆ స్వామిని మేము దర్శించుకొని రాగలిగాము। మీకు పర్సనల్ గా మేము చాలా థ్యాంక్స్ చెప్పాలనుకున్నాం స్వామీజీ। అమర్నాథ్ యాత్ర సక్సెస్ చేసుకొని వచ్చాము, అంతా గురు కృపే। నిజంగా అక్కడ వెళ్ళడము అంటే ఈ శరీర మనోబుద్ధుల్ని పూర్తిగా త్యాగం చేసి అంతా భగవన్మయమైన మనసు నామంతోనే మేము వెళ్ళి రాగలిగాం స్వామీజీ, చాలా 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 కృతజ్ఞతలు। అంతా గురుదయ। సరే సరే, సంతోషం। నెక్స్ట్ సెకండ్ శ్లోకం ఎవరు చదువుతారు? సెకండ్ శ్లోకాన్ని రామసుబ్బమ్మ గారు యస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర్య చిత్రీకృతం మాయావేవ విజృంభయత్యపి మహా యోగేవ యస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం దక్షిణామూర్తయే।
తాత్పర్యం చెప్పండి. విత్తనంలో మొలకలాగా ప్రపంచం ముందు వైవిధ్యం లేకుండా ఉండేది, తిరిగి మాయ కల్పించిన దేశకాలాల కార్యంగా వైవిధ్యం తయారైంది. మంత్రగాడిలా మహాయోగిలా తన ఇచ్చా మాత్రంతోనే ఎవరు ఈ ప్రపంచాన్ని విజృంభింపజేస్తున్నాడు, అట్టి గురుమూర్తి శ్రీ దక్షిణామూర్తికి నమస్కారం. ఏమర్థమైంది? ముందు శ్లోకంలో దర్పణంలో దృశ్యం లాగా ఉంది ఈ విశ్వమంతా అని చెప్పారు కదా స్వామికి, బింబం అక్కడ విశ్వము దృశ్యమే వచ్చేసేసి దర్పణంలో ఉండే దృశ్యంలాగా ఉంది. ఆ ప్రతిబింబం ఎక్కడుంది ఇక్కడ చెప్తున్నారు స్వామీజీ. బీజంలో ఎట్లా అయితే అన్ని అంతా దాంట్లో నలిగి ఉంటుందో, బీజం అనుకూల పరిస్థితుల్లో ఎలా అయితే మొలక తర్వాత చెట్టులాగా వృక్షం అయిపోతుందో, ఆ విధంగా మాయ కల్పించిన దాని వల్ల దేశకాలకి నియమించబడి మంత్రగాడిలో మహాయోగి లాగా ఈ తన ఇచ్చా మాత్రంతో ఈ ప్రపంచాన్ని అంతా సృష్టిస్తున్న గురుమూర్తి శ్రీ దక్షిణామూర్తి నమస్కారం అని చెప్తున్నాం. ఇంకెవరైనా దీంట్లో ఇదే మొదటి శ్లోకంలో అద్దంలో ప్రతిబింబంలో ప్రపంచం కనిపిస్తుందండి అన్న, అయితే ఏదైనా ఒకటి ఉంటేనే కదా ఇక్కడ కనిపించేది. అద్దం ఉంది ఓకే, బింబం ఉంటేనే కదా ప్రతిబింబం కనిపిస్తుంది, అసలు ఈ ప్రపంచం ఎక్కడుంది అన్నదానికి ఇక్కడ ఏమని చెప్పారు ఎవరమ్మా ఎవరైనా? కోదాడ శ్రీనివాస్ గారు లేదా వరంగల్ శ్రీనివాస్ గారు? స్వామీజీ అక్కడ నిజ అంతర్గతంలో అంటే తన లోపలనే ఈ ప్రపంచం అంటే మొత్తం ఉన్నది అని చెప్పేసి చెప్తున్నారు స్వామీజీ. ఓకే, ఎవరి లోపల? తన లోపల అంటే ఆత్మ లోపలనే అన్ని ఉన్నవి. ఒక అద్దం ముందు తను నిలబెడితే ఎట్లయితే మన యొక్క బింబము ప్రతిబింబం కనపడుతుందో, అలాగే తన లోపల ఏవైతే అనుకుంటున్నాడో తన అయితే భావన చేస్తున్నాడో అది మాత్రమే బయట భాషిస్తున్నది అంటే కనబడుతుందని. అయితే అర్థం ఏంటి, బింబం ఏది, ప్రతిబింబం ఏది, అది ముఖ్యం. అర్థం ఏది, బింబం ఏది, ప్రతిబింబం ఏది? బింబము నేను స్వామీజీ. నువ్వా? నువ్వు ప్రతిఫలిస్తున్నావా దేని మీద? అద్దంలో మాయ అద్దం మాయ అద్దం మాయ అయితే ఇక్కడ అద్దం నిజం కానీ ప్రతిబింబం నిజం కాదు అని కదా. అవునా స్వామి? అద్దం నిజం కానీ ప్రతిబింబం నిజం కాదనేది కదా అక్కడ. అవును స్వామిజీ. సో ఇప్పుడు మాయ నిజం ఆత్మ నిజం కాదనా? అద్దాన్ని ఆసరగా తీసుకొని తను పోల్చితే ఇప్పుడు నేను నాకు అర్థం కావడానికే ఉపమానం ఇవ్వబడింది స్వామిజీ. అంటే విషయం అర్థం చేసుకోవడానికి ఉపమానం ఇవ్వబడింది స్వామీజీ. ఇప్పుడు నేనెవరు, ఆయన ఎవరు, మాయ ఎవరు కదా, బింబం ఏంటి, ప్రతిబింబం ఏంటి, అర్థం ఏంటి, ఇవన్నీ స్పష్టంగా అర్థం కావాలి కదా. అవును స్వామీజీ. ఓ కాబట్టి అర్థం ఎవరు? అర్థం మాయ స్వామీజీ. అర్థం మాయలు మీరు కనిపించారా? అంటే ఆత్మకు మాయ ఆధారం, మాయ ఆత్మను ప్రతిబింబిస్తుందా? అర్థం ఆత్మలా చెప్పారు మరి? ఆత్మలా చెప్పారు. ఓకే,
ఇప్పుడు బింబం ఏది ప్రతిబింబం ఏది? బింబము ప్రతిబింబం, బింబం వచ్చేసి మనము ఎక్స్పోజ్ అయినప్పుడు ఏర్పడేది. ఏదది అంటే మనలో కలిగే ఈ హావభావాలు ప్రకృతి సంబంధించినట్టు దానిపైన ఆత్మ పైన ఏర్పడేది. ఆత్మ పైన ఏం ఏర్పడుతుంది? ఒక బింబం ఏర్పడుతుంది. అది దాని అది లేకపోతే బింబం కనిపించదు. ఎందుకంటే స్క్రీన్ ఉందనుకోండి, స్క్రీన్ పైన బొమ్మలు కనిపిస్తున్నాయి. స్క్రీన్ నిజం కానీ స్క్రీన్ పైన బొమ్మలు నిజం కాదు. సో ఆత్మ నిజం కానీ ఆత్మ పైన ప్రేరేపబడిన ఈ ఇంద్రియాలు కానీ ఏవచ్చు కానీ ఆ హావభావాలు అవి మొత్తం అన్ని అవి నిజం కాదు. అయితే ఇక్కడ అద్దం ఉంది, ప్రతిబింబం కనిపిస్తుంది, బింబము ఉంది కదా, మూడు ఉన్నాయి కదా. మూడు ఉన్నాయి సార్. మూడు ఏవి ఇక్కడ? అంటే ఫస్ట్ నేను అనుకునేది మనసులో భావన అన్నది ఆ అద్దం మీద ప్రతిఫలిస్తుంది స్వామీజీ. నేను ఏదైతే భావన చేస్తున్నానో అది అద్దంలో ప్రతిబింబిస్తుంది. ఓకే, ఈ అద్దం ఎవరు? అద్దము అద్దం ఆత్మ స్వామిజీ. ఆత్మ నిజమేనా? నా లోపల అంటే నా అద్దం లోపల. నీ అద్దమా? నువ్వు అద్దమా? నేనే అద్దం. నేనే అద్దం. తేడా వచ్చిన మొత్తం మారిపోతుంది. నా అర్థం కాదు, నేను నేను అర్థం కదా. కానీ నేను బొమ్మలు కాదు. నా పైన ప్రేరేపిన ఇంద్రియాలు గాని బొమ్మలు గాని అవన్నీ కూడా శాశ్వతం కాదు. నేను అర్థం మాత్రమే. ఎస్, బట్ అది ఎక్కడి నుంచి వచ్చింది? అది నేను కల్పించుకున్న ఆలోచన, భావన, నా వాసనల నుంచి వచ్చినాయి. అంటే ఆత్మకు వాసనలు ఉన్నాయా? ఆత్మకు కాదు, మనం అయితే కారణ శరీరం అన్నాము కదా, దానికి వాసన వల్ల మనకు ఆలోచన పరంగా ఆ భావాన్ని వ్యక్తపరుస్తున్నాం కదా. ఇక్కడ నీకు వాసనలు ఉన్నాయా? వాసనలు ఇంకెక్కడైనా ఉన్నాయా? నాకు వాసనలు లేవు. ఎక్కడున్నాయి అవి? అవి నా పైన ప్రేరేపించబడ్డాయి కారణ శరీరంతో. ఎక్కడున్నాయి? నేను అంటుకోకూడదు. ఎక్కడున్నాయి? త్రిగుణాత్మిక మాయవల వాసనలు. త్రిగుణాత్మిక వాసన కారణ శరీరం. ఇప్పుడు రెండో శ్లోకంలోకి వచ్చాడు మనకి. బీజస్య అంతరివ అంకురో అని అన్నారు. బీజము లోపల అంకురం ఉన్నట్లుగా దాన్ని వికసింపు చేసేది నేనే అనమాట, బుద్ధి ద్వారా. నేను ఏది చేయదు, కర్త కర్మ ఏది? నేను నేను అనేది కర్త అవుతుందా, కర్మ అవుతుందా? ఏది కాదు, కర్త కాదు, కర్మ కాదు. ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఇంటర్ లింక్ ఇచ్చుకోవాలి. నేను అనేది అర్థం లాంటిది. ఈ నేనులో ప్రతిబింబం కనిపిస్తుంది అవునా? అదే శరీర మనోబుద్ధులు. అయితే శరీర మనోబుద్ధులు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఎక్కడున్నాయి? బింబం ఉండాలి కదా ఒక చోట. రెండవ శ్లోకం ఇంటర్లింక్ ఇచ్చారు. అయ్యా, విత్తనం ఉంది, దాంట్లో చెట్టు ఉంది, కానీ అవ్యక్తంగా ఉంది. అలాగే ఈ విత్తనం కారణ శరీరం అయ్యింది, దాంట్లో అవ్యక్తంగా శరీర మనోబుద్ధులు ఉన్నాయి అవునా? ఇక్కడ అర్థం కనిపిస్తుంది, ప్రతిబింబం కనిపిస్తుంది, కానీ బింబం కనిపించదు కదా. అది అవ్యక్తంగా బీజ రూపంలో ఉంది. కారణ శరీరమే స్థూల సూక్ష్మ శరీరాలుగా గోచరిస్తూ ఉంది. స్థూల సూక్ష్మ శరీరాలు ఎక్కడున్నాయి అంటే కారణ శరీరంలో ఉన్నాయి అవునా? స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు ఆధారము నేను, కానీ నేను స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కాదు. స్థూల సూక్ష్మ శరీరాలు కనిపిస్తున్నాయి, కానీ అవి
కారణ శరీరం అనే బీజంలో బీజంలో అంకురంలా ఉన్నాయి, విత్తనంలో అంకురంలా బీజంలా ఉన్నాయి. అదే ఆ బీజం కారణ శరీరం కనిపించదు, అది వికసించినప్పుడే శరీరం మన బుద్ధులు శరీరాలు కనిపిస్తుంది, ప్రతిబింబం కనిపిస్తా ఉంది. అసలుది కారణ శరీరంలోనే ఉన్నాయి, కానీ అవి ఆత్మ మీద స్థూల సూక్ష్మ శరీరాలుగా ప్రతిఫలిస్తున్నాయి. అయితే ఎవరి వలన అంటే ఇదిగో ఆధారంగా ఈయన ఉన్నాడు, అదే విషయం. ఎవరు బీజస్య అంతరివ ఇదం జగత్ ప్రాక్ నిర్వికల్పం. కారణ శరీరంలోకి వెళ్ళినప్పుడు, గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఏ కదలికలు లేవు, అక్కడ ఉంది. కానీ మళ్ళీ కలలోకి వచ్చినా మెలకువలోకి వచ్చినా ఇవన్నీ వ్యక్తం అవుతూ ఉన్నాయి. మాయాకల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం, మాయ చేతనే ఇవన్నీ కల్పించబడుతూ ఉన్నాయి. కానీ ఆధారం ఎవడయ్యా? అర్థం లాంటాడు మాయావి ఇవ విజృంభయది, ఆయన ఉన్నాడు కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. అవునా? ఆయన ఉన్నాడు, ఆత్మ ఉంది కాబట్టే మాయ ఉంది, ఆత్మ ఉంది కాబట్టే శరీర మనోబుద్ధులు వ్యక్తమవుతున్నాయి. బట్ ఆయన మహాయోగి ఇవ మాయావి ఇవ దారడేవాడు లేని వాటిని సృజించి చూపించినట్లుగా ఈయన కూడా అదిగో సృజించి చూపిస్తున్నాడండి. ఈయన ఒకటి మాయావి కాదు, మహాయోగి. అక్కడ గారడేవాడు బ్రతుకు తిరుగు కోసం చేస్తాడు, కానీ ఇక్కడ ఈయన జీవరాశులను తరింపజేయడం కోసం చేస్తాడు. ఈయనకి ఏ అవసరాలు లేవు. ఎవరైనా ఆయనే దక్షిణామూర్తి, ఆయనకు నమస్కరిస్తున్నాము కదా. సరే, విత్తనములో అంకురం ఉన్నట్లు అని అన్నారు, ఓ కారణ శరీరంలో ఇది. కానీ ఇవన్నీ కలిపి ఎక్కడ ఉన్నాయి? ఆత్మ. ఆత్మ ఎలాగా ఉంది, నీకు ఆత్మకు సంబంధం ఏంటి అనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నారు. మూడవ శ్లోకం జి శ్రీనివాస్ గారు చదువుతారా? బుక్ ఉందా? ఉంది స్వామి. ఓకే, శ్లోకం చదవండి. భవేన్న పునరావృత్తిర్భవామునోన్నితౌ తస్మై శ్రీగురుమూర్తయే నమః ఇదం శ్రీదక్షిణామూర్తయే. తాత్పర్యం చదవండి. యవని సద్రూప ప్రకాశము అసద్రూప ప్రపంచమును చేరి దానిని ప్రకాశింపచేయుచున్నదో, ఎవడు తన భక్తులకు నిజముగా నీవే అది అయి ఉన్నావు అను వేదవాక్కుచే తత్వమును తెలియజేయుచున్నాడో, ఎవని ప్రత్యక్షానుభవముచే సంసార సాగరమున మరలి వచ్చుట లేదో, ఆ గురుస్వరూపుడగు శ్రీ దక్షిణామూర్తికి నమస్కారము. ఇక్కడ మాయ ఆత్మ రెండు విషయాల గురించి చెప్పారు, అవునా? ఎస్ఏవ స్ఫురణం సదాత్మకం,
దెన్ అసత్ కల్పార్థకం భాసవే. సరే సరే, అది సత్యము మాయ రెండు చెప్పారు. నువ్వెవరయ్యా? సాక్షాత్ తత్వమసీతి వేదవశా యోగోదయత్యాశ్రితాన్. కావాలి అనుకుని వెళ్ళిన వాడు గురువు ఏమని బోధిస్తున్నాడు? ఎవరయ్యా గురువు? ఎ సాక్షాత్కరణాత్ భవేత్ న పునరావర్తింబవంబూనిదం. తనను తన సాక్షాత్కరింపజేసుకుని మళ్ళీ ఇదిగో సంసార సముద్రంలో దిగనటువంటి వాడు అయిన శ్రీ తస్మై శ్రీ గురుమూర్తి నమైదం శ్రీ దక్షిణామూర్తి. ఏమర్థమైంది ఇక్కడ? ఇక్కడ అక్కడ మొదటి రెండు శ్లోకాలకు ఇక్కడ క్లారిఫికేషన్ ఇచ్చారు. అవునా? అర్థం అంటే ఏది, ప్రతిబింబం అంటే ఏది, అసలు బింబం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఇవి ఎప్పుడు క్లారిఫై అవుతాయి, ఎవరి చేత క్లారిఫై అవుతాయి అనేది కూడా ఇచ్చాం. స్వామిజీ, ఇక్కడ సద్రూప ప్రకాశం అంటే ఆత్మ. సద్రూప ఎవని సద్రూప ప్రకాశము అంటే ఆత్మ చైతన్యము అసద్రూప ప్రపంచమును చేరి దాన్ని ప్రకాశింపు చేస్తుంది. అంటే ఆత్మ లేకపోతే శరీర మనబుద్ధులు కూడా వ్యక్తం కావు కదా. కానీ ఆ సద్రూప ప్రకాశం చేత ఈ శరీరము మనోబుద్ధులు ప్రకాశింపబడుతున్నాయి. ఎవడు తన భక్తులను నిజముగా నీవే అది అయ్యున్నావు అను వేదవాకుచే తత్వము తెలియచేయుచున్నాడు. అంటే ఆత్మతత్వము ఆత్మే తెలుసుకుంటుంది గాని, ఆత్మకే తెలుస్తుంది గాని మన శరీర మనబుద్ధులతో తెలియదని మనం ఇంతకుముందు అనుకున్నాము. అట్లా అది తెలుసుకున్నప్పుడు ఈ సంసార సాగరంకి కూడా మనము బయట మరలు వచ్చటం లేదు. అంటే ఆయన ప్రత్యక్ష అనుభవం చేయగాని బయటకు రాము. అంటే మనకు మనమే ప్రత్యక్ష అనుభవం చేయగాని ఆత్మతత్వం ఆత్మతత్వంతోనే తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఈ సంసారంలో పడిపోతాం. సారాంశం ఏంటి? సారాంశము ఆత్మ లేనిదే అసద్రూప ప్రపంచము వ్యక్తం కాదు. సద్రూప ప్రకాశం వచ్చి ఆత్మయే, అది జడము, దానిపైన ఇవన్నీ వ్యక్తమవుతున్నాయి. ఏ జడము? అన్ని జడమే. మన శరీరం మనబుద్ధులు కాదు, బయట ప్రపంచం కాదు, అన్ని జడమే. అవన్నీ ఆ చైతన్యం లేకపోతే వ్యక్తం కావు. ఎట్లా మన స్క్రీన్ లేకపోతే దానిపైన ప్రతిబింబం పడదో, అలా ఆత్మతత్వం లేకపోతే ఆ బొమ్మలు కూడా వ్యక్తం కావు. మన శరీరం మనబుద్ధులు కాదు, ఏది వ్యక్తం కాదు, ప్రపంచమే వ్యక్తం కాదు. సముద్రం లేకపోతే పైన అలలు లేవు, ఆధారం సముద్రమే. అదే ఆత్మతత్వం ఆధారం, దానిపైన అలలన్నీ మనం, శరీరం మనబుద్ధులు కావచ్చు, అలలు కావచ్చు, అట్లా ఆ విధంగా. ఇంతకు మనమా శరీరం మనబుద్ధులా? మనం వచ్చే ఆత్మే, దానిపైన వ్యక్తం ఏంటి, జడం. అదే చెప్తాం కదా, శరీరం మనబుద్ధులు మనం కాదు కదా, అది అసద్రూప ప్రపంచం. ఇక్కడ ప్లూరల్ కూడా ఉందా, సింగులరేనా? సింగలే, మనం అనేది సింగలే, నేను అంతే, సింగల్. అదే కదా మనం అంటూ ఉంటే. మనం కాదు, నేను నేను నేనంటే అంతా ఒకటే. ఇది ఎప్పుడు తెలుస్తుంది? అది ఎప్పుడు తెలుస్తుందంటే ఈ బయట ప్రపంచం అంతా జడమని అర్థమైనప్పుడు తెలుస్తుంది. లేదా తెలియదు నా పైన, నేను లేకపోతే అది వ్యక్తం కాదని తెలిసినప్పుడే తెలుస్తుంది. లేకపోతే అదే నేను అనుకుంటున్నా, ప్రపంచమే నేను అనుకుంటున్నా. లోకంలో మూడో లైనే చెప్పారు చూడియా, దాన్నే సమన్వయించి
మూడో లైన్ లో ఏముంది? యస్మాత్ యత్ సాక్షాత్ కరణాత్ భవేత్. అంటే ఎవరి ప్రత్యక్ష అనుభవం చే, ఎవరికి ప్రత్యక్ష అనుభవం కలిగిందో పునః భవ అంబోనిధౌ న ఆవృత్తి భవేత్. ఇది ఒక చిన్న డౌట్ స్వామిజీ, ఆడ ఎవరి ప్రత్యక్ష అనుభవం చే సంసార సాగమన మరలి వచ్చుట లేదో అన్నాడు. ఏంటిది ప్రత్యక్ష అనుభవం అయితే మరలి వచ్చేస్తుంది కదా? ప్రత్యక్ష అనుభవం కలిగేది ఎవరికి? నాకే. ఎవరా? నేను ఆత్మకే. ఆత్మ ప్రత్యక్ష అనుభవం కలిగితే పునః అంబోనిదో నా ఆవృత్తి భవేత్ అన్నాడు. మళ్ళీ సంసార సముద్రంలో పుట్టాల్సిన అవసరం లేదు. అంటే సంసార సాగర మరలి వచ్చటం లేదు అంటే అక్కడి నుంచి బ్యాక్ రావట్లేదు అనేది అర్థం అనిపిస్తుంది నాకు. అందుకు సంసార సాగరంలోకి, జనన మరణాలలోకి. ఓ, సంసార సాగమును మరలి అంటే సంసార సాగరానికి మరలి మళ్ళీ వెళ్ళడు అని, మళ్ళీ జనన మరణాలలో పడడు. ఓకే ఓకే. అంటే సంసార సాగరంకి మరలా రాడు, మరలి రాడని, మరలి వచ్చుట లేదు, మళ్ళీ సంసారం లేదు అని. మళ్ళా సంసారం లేదని. ఓకే ఓకే. జనన మరణాలు లేవు, అజ్ఞానం లేదు అని. అవునవును. మళ్ళీ సంసార సాగరానికి మరలి రాడు, మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు అని. ఇక్కడ మూడు లైన్లలో ఒక దాంట్లో ఒకటి చెప్పాడు. యస్యైవ స్వర్ణం సదాత్మకం, ఎవరి జ్ఞానం నిరంతరం ఆత్మస్వరూపం అయి ఉందో. అసత్ కల్పార్థకం భాసతే, అసత్ అయిన మాయ ఈ ఆత్మ అయిన నేనులో ప్రతిఫలిస్తూ ఉంది. సాక్షాత్ తత్వమసీతి వేదవశత. అయితే ఇతనికి నిజం తెలియాలి అంటే సచిదానంద స్వరూపమైన ఆత్మ నేనయి ఉంటే, ఆత్మలో ప్రతిఫలించేటువంటి శరీర మనోబుద్ధులు నేను అనుకుంటున్నాడు. కానీ నువ్వు ఆత్మని ఎట తెలుస్తుంది? గురువు గారి దగ్గరికి వెళితే, ఆత్మజ్ఞాని అయిన గురువు దగ్గరికి వెళితే ఆయన బోధిస్తాడు నువ్వు సాక్షాత్ తత్వమసి ఇది బోధయ ఆశ్రితాన్య. తనను ఆశ్రయించిన శిష్యుడికి గురువుగారు చెప్తారు, అయ్యా నువ్వు సాక్షాత్ ఆత్మయే అయి ఉన్నావు అని. అది శ్రవణమే. తర్వాత మనన నిధిత్యాసన చేసి యహ సాక్షాత్ కరణాత్మవేత్. ఎవరు మరణ నిధిధ్యాసలతో దీన్ని సాక్షాత్కరింపజేసుకుంటున్నారు, అనుభవం పొందుతూ ఉన్నారు, వాళ్ళు భవ అంబోనిదు పునః నా ఆవృత్తి. మళ్ళీ మరలి వెళ్ళరు, సంసార సముద్రంలో పడిపోరు, మళ్ళీ జనన మరణాల్లో పడిపోరు. అంటే వాడు గురువాక్తో ఫస్ట్ తత్వమసి తెలుసుకొని దాని ప్రత్యక్ష అనుభవం తెచ్చుకోవాడు. ఎవరికి ప్రత్యక్ష అనుభవం అంటే ఇక్కడ ఇక్కడ అనుభవ జ్ఞానం వస్తుందో వాడుకు. మళ్ళీ దేహ మనోబుద్ధులు నేను అనే భావం రాదు రాదు రాదు. అంటే తెలుసుకున్నా గానీ దాని ప్రత్యక్ష అనుభవం గురువు ద్వారా తెలుసుకున్నా గానీ, తత్వం మనిషి నేనని తెలుసుకున్నా గానీ అది ప్రత్యక్ష అనుభవం చెందితే గానీ మనం బయటపడం దాని నుంచి సంసార సాగరం. ప్రత్యక్ష ప్రత్యక్ష అనేది వాడకూడదు. ఇది ప్రత్యక్ష అనుభవం కాదు, అనుభవం అన్నారు. అంటే అపరోక్ష అనుభవం ఇది. ప్రత్యక్షం కాదు, పరోక్షం కాదు, డైరెక్ట్ నాలెడ్జ్ కాదు, ఇండైరెక్ట్ నాలెడ్జ్ కాదు. ప్రత్యక్షం అంటే కళ్ళతో చూసి తెలుసుకోవడం, పరోక్షం అంటే ఇంకెవరైనా చెప్తే చెవులతో విని తెలుసుకోవడం. ఇది ఆ రెండు కాదు, కాబట్టి దీన్ని అపరోక్ష జ్ఞానం అన్నారు. పరోక్ష జ్ఞానం అంటే అనుభవ జ్ఞానం అనాలి అంతే. అలాగా అనుభవ జ్ఞానం వచ్చిన వాడు కూడా దేహంతో కనిపించవచ్చు. అనుభవ జ్ఞానం వచ్చిన వాడు కూడా
మన అందరి మధ్య తిరగచ్చు. తిరిగిన ఆయన దేహం లాగా కనిపించిన ఆయన దేహం కాదు. కానీ ఆయనకి తెలుసు ఆయన ఎవరో స్పష్టంగా. అదిగో ఆయన గుర్తించండి ఇలా. ఓకే, దానివల్ల మనం ఎవరో కూడా గుర్తించాలి. ఎలాగా, నేను ఎలా ఉన్నాను అని గుర్తించాలి. నాలుగవ శ్లోకం చెబుతుంది సురేంద్ర గారు, కలిపి చదవండి. నానా ఛిద్ర కఠోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం చదవండి. జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాతి ఏతత్ సమస్తం జగతు తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. సురేంద్ర గారు నా బుక్ లో తృతీయోల్లాసం ఫస్ట్ ఒకటే శ్లోకం ఉన్నది, మిగతా లేదు. అంటే ఇప్పుడు వేరే దగ్గర చూస్తున్నారు. శ్రీలక్ష్మి గారు తాత్పర్యం చదవండి. ఎవరి జ్ఞానము పెక్కు రంధ్రములు గల కుండలోనున్న దీపకాంతి వల్ల వెలుగుచు కన్ను మున్నగు ఇంద్రియముల ద్వారా బయటకు చిమ్ముచున్నదో ప్రకాశమానుడైన అతనినే అనుసరించి ఈ సమస్త జగత్తు నేను తెలుసుకొనుచున్నాను అని ప్రకాశించుచున్నదో అట్టి శ్రీగురు స్వరూపుడైన శ్రీ దక్షిణామూర్తికి నమస్కారము. కనెక్టివిటీ పూర్వ శ్లోకం దగ్గరకు వచ్చేటప్పటికి అనుభవం పొందినవాడు కూడా దేహ ప్రారంభం ఉన్నంత వరకు దేహంలో వ్యక్తం అవుతాడు. కానీ వ్యక్తమైనప్పటికీ కూడా తనను తను దేహంగా భావించడు. ఎలా ఉంటాడు అది ఈ శ్లోకం. పైగా రెండోది, తత్వాన్ని అనుభవం పొందాలి అనుకునేటువంటి వాడు కూడా తనను తను దేహానికి అన్యంగా ఉన్నాను అని భావిస్తూనే ఎలా ఉన్నాను అని తెలుసుకోవాలి. రెండు విషయాలు ఇక్కడ తెలియపరిచారు. ఇప్పుడు చూడు ఇక్కడ ఏమంటున్నారు అంటే, అక్కడ గురువు దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడు కానీ అది అనుభవం ఎలా అని ఇంకా అనిపించినప్పుడు ఇది అనుభవం చూపిస్తున్నట్టుగా ఉంటుంది స్వామి శ్లోకం. ఇదేంటిది అంటే, ఒక కుండకు అన్ని రంధ్రాలు చేసి మధ్యలో దీపం పెట్టినప్పుడు అన్ని రంధ్రాల ద్వారా ఆ దీపం బయటికి ఎట్లయితే కాంతి వస్తుందో అట్లే ఒక ఇంద్రియం అనే మన శరీరం అనే ఈ కుండ లాంటిది శరీరం, ఇందులో మన ఇంద్రియాలన్నీ కండ్లు ముక్కు చెవులు నవరంధ్రాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వ్యక్తమయ్యేది లోపలున్న ఆత్మ ప్రకాశము. అది మనము అనుభవపూర్వకంగా దీన్ని అనుభవించి చెప్పొచ్చు స్వామీజీ. ఎందుకంటే అక్కడ గురు ఆత్మస్వరూపుడైన గురు మూడో శ్లోకంలో చెప్పింది అనుభవపూర్వకంగా చేసుకోవాలి అంటే నాకు తెలిసి ఇది అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే ఉదాహరణ ఇచ్చిందో ఉండేమిటి, దీపం ఏంటి, ఆ కుండకున్న రంధ్రాలు ఏవి, కుండ శరీరం స్వామీజీ, కుండ శరీరము లోపల ఆత్మ కాంతి ఏదైతే ఉందో ఈ తొమ్మిది రంధ్రాల నుంచి బయటకు వచ్చే కళ్ళు చూడడం, చెవులు వినడం, నోరు మాట్లాడడం, ఈ ఇంద్రియాలన్నీ నవరంధ్రాలు, వీటి ద్వారా ఆత్మశక్తి ఏదైతే ఉందో అది బయటికి ప్రసరిస్తుంది. అది ఆత్మస్వరూపం. ఏది ఆత్మ? కాంతి. ఏదైతే దీపకాంతి అన్నారో అది ఆత్మస్వరూపం. దీపకాంతి ఆత్మస్వరూపం అవునా? ఇప్పుడు దీన్ని జ్ఞానాన్ని పొందిన వ్యక్తి ఎలాగా భావిస్తాడు, జ్ఞానం కావాలి అనుకున్న వ్యక్తి ఎలాగా అనుకోవాలి? జ్ఞానం పొందిన ఎవరైతే గురువు ఉన్నారో వాళ్ళు అది అనుభవించి చెప్తున్నారు. ఇది
కావాలి అనుకున్న శిష్యుడు ఎవరైతే ఉన్నారో, ఇది అనుభవం కావాలి అంటే ఫస్ట్ వింటాం స్వామీజీ, వింటాము. అది అది అనుభవించాలి అంటే గురు అనుగ్రహం అని మీరే అంటారు, ఎప్పుడైనా గురువు అనుగ్రహం కూడా ఉండాలి అని. గురు అనుగ్రహం అంటే బయట కాదు, లోపల ఆత్మ అనుగ్రహం, ఆత్మ అనుగ్రహం. అది ఫీల్ కావాలి స్వామీజీ ఫస్ట్. అయితే ఫీల్ అయినప్పుడు అది అనుభవపూర్వకంగా వస్తుంది. ఈ ఉదాహరణగా తను గుర్తించాల్సింది ఏంటి అని నేను అడుగుతున్నది. లోపల ఉన్నది ఆత్మ, ఈ శరీర ఇంద్రియాలన్నీ రంధ్రాలు. ఎట్లాగా సమన్వయం చేసుకోవాలనో ఉపమానంతో చూపిస్తున్నారు. ఏమని, నేను ఆత్మను, ఈ శరీర మనోబుద్ధుల ద్వారా లోపల ఉన్న భగవంత్ ఆత్మ ద్వారా ఇదంతా పనిచేస్తుంది, నేను శరీరం కాదు అనే భావంతో ఉండడం. ఇంకా ఎవరైనా ప్రతి ఒక్కడో భావించేది ఈ కొండ లాంటి దేహాన్ని నేను అని. అనుభవం కావాలి అనుకున్న శిష్యుడు గుర్తించాల్సింది, నేను కొండ లాంటి దేహాన్ని కాదు, ఆ రంధ్రాలు లాంటి ఇంద్రియాలు కాదు. సో వీటికి రెండింటికి అతీతంగా ఈ దేహేంద్రియాలలో నుండి వ్యక్తం అవుతున్నటువంటి కాంతి ఏదైతే ఉందో అది నేను. సాధన చేస్తూ ఉన్నంత వరకు ఉపాధులు నేను కాదు, కాంతులకు మూలమైన చైతన్యం నేను అని గుర్తుంచుకుంటూ ఉంటే లోపల నుండి ఆత్మ అనుగ్రహం, దేహం నేననే భావాన్ని పూర్తిగా తొలగించేస్తాను. భగవంతుడి యొక్క అనుగ్రహం, ఈశ్వరాను. రెండోది, గురువును చూసిన గురువు పై కనిపించే దేహం కాదు, దేహం ద్వారాగా వ్యక్తం అవుతూ ఉన్నప్పటికీ కూడా లోపల ఉన్న అనంతమైన ఆత్మీయే అయ్యున్నాడు అని శిష్యుడు గ్రహించే కొద్దీ నేను శరీరేంద్రియమును బుద్ధులకు ఆధారమైన చైతన్యాన్ని అయి ఉన్నాను, ఇవి కాదు అనే భావం పెరుగుతుంది. ఇవి రెండు సమన్వయం రావాలి. గురువు ఎవరా అని గుర్తించే కొద్దీ నేను అదే కదా అనే భావం కలుగుతుంది. రెండిటికీ అతి అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇచ్చారు. చెప్తూనే వచ్చారు, దేహమే ఇంద్రియమునో బుద్ధులన్నీ జడమే 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 జడమే, కానీ లోపల నుండి చైతన్యమే వీటి నడుపుతూ ఉంది. ఎలా, అదే చూపించారు, రంధ్రాల కుండ లాంటిది దేహం. గురుగారు దేహం నుండి వ్యక్తం అవుతూ ఉన్నప్పటికీ కూడా దేహం కాదు, అంతరాంతరాల్లో ఉన్న ఆత్మ చైతన్యం. గురువుని గుర్తించే కొద్దీ తన ఎవరో అనేటువంటి అనుభవం బయటకు వస్తూ ఉంటుంది. ఇది రెడ్డిటికి అది అద్భుతమైన, ఒకరేమో అందుకుని స్థిరంగా ఉన్నవాళ్ళు అయితే ఇక్కడ రంధ్రాల కుండా ఎందుకు చూపించారు అని అంటే, దీపం బయట పెడితే ఆరిపోతుంది, రంధ్రాల కుండలో పెట్టున్నారు, కుండలో పెట్టారు అంటే ఆరిపోదు. రంధ్రాలు లేనకుండా అంటే అదే పైన పెట్టినా పైన ఒకటి ఉంటుంది, కానీ రంధ్రాలు వేసినప్పుడు ప్రసరిస్తుంది బయటికి. అందుకొరకు లోపల ఉన్న ఆత్మ చైతన్యమే ఇంద్రియాలనే రంధ్రాలలో నుండి వ్యక్తం అవుతుంది. కానీ ఈ దేహం నేను అనుకున్న వాడికి లోపల దీపం ఆరిపోతూ ఉంటుంది, అంటే దీపం బయలు ప్రాంతంలో పెడితే ఆరిపోయినట్లు. కానీ రంధ్రాల కుండ లోపల ఉంది అని అంటే అంతరంతరాల్లో ఉంది ఆత్మ చైతన్యం నేను అనే అనుభవం పొందిన వాడికి ఆరిపోదు అని. దీంతో అనేక రకాల సందేశాలు లేవు, కానీ స్థూలంగా గుర్తించాల్సింది
సూక్ష్మంగా గుర్తించాల్సింది ఏంటి అంటే, కుండ కాదు కాంతే ఆత్మ. అది అనుభవం పొంది స్థిరంగా ఉన్నాడు గురువు. అనుభవం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న జీవుడు కూడా నేను వ్యక్తమయ్యే దానికంటే వ్యక్తమైన దాన్ని వెలిగించేటువంటి ఆత్మ చైతన్యం అయి ఉన్నాను. జానామి ఇది తమేవ భాంతం అనువాత్ సర్వం సమక్షం సమస్తం జగత్. సమస్తం జగత్ తం భాంతం ఏవ అనువాది. ఆ లోపల ఉన్న అనంతమైన ఆత్మ చైతన్యం చేతనే ఈ యావత్ ప్రపంచం అంతా కూడా వెలిగించబడుతుంది. ఒకటి. రెండవది, ఏదైతే కాంతి రూపమై వెలిగిస్తుందో అదే జానామి ఇది అని తెలుసుకుంటుంది. ఇప్పుడు బయట లైట్ వెలిగిస్తూ ఉంటే వస్తువులు మనకు కనిపిస్తాయి, అవునా? వెలిగించేటువంటి లైట్ వేరు, వెలిగించబడే వస్తువులు వేరు, చూసే వ్యక్తి మూడోవాడు వేరు. కానీ ఇక్కడ అది లేదు. వెలిగించేది ఏదైతే ఉందో అదే తెలుసుకుంటుంది. వెలిగించడం తెలుసుకోవడం ఒకటే చేస్తుంది. అదేది లోపల ఉన్న ఆత్మ చైతన్య కాంతి. అదే శ్రీ గురు రూపంలో వ్యక్తమవుతున్నాడు. ఆయనే దక్షిణామూర్తి. ఆయన నమస్కారం. ఓకే, 5వ శ్లోకాన్ని చదివి ముగిద్దాం. చూడండి, దేహం ప్రాణమపీంద్రియాణ్యపిచలాం బుద్ధించ శూన్యం విదుః స్త్రీబాలాంధజడోపమాస్త్వహమిది భ్రాంతాభృశం వాదినః మాయాశక్తి విలాసకల్పితమః వ్యామోహసంహారిణే తస్మై శ్రీగురుమూర్తయే నమైదం శ్రీదక్షిణామూర్తయే. ఈ శ్లోకాన్ని తాత్పర్యం ఎవరు చదువుతారు? చదవని వాళ్ళు ఎవరు? చదవండి ఎవరు తాత్పర్యం. స్త్రీలు, పిల్లలు, గుడ్డివారు, తెలియలేని వారు, వీరితో పోల్చదగిన నిక్లీ అజ్ఞానాధీనులు అయిన కొందరు వాదులు ఆత్మను దేహమనియు ప్రాణమనియు ఇంద్రియములనియు సదా చలించు బుద్ధి అనియు శూన్యమనియు తలంచుచున్నారు. మాయాశక్తి లీలచే కలిగిన ఈ దొడ్డ భ్రాంతిని నశింపజేయు శ్రీ గురు స్వరూపుడు శ్రీ దక్షిణామూర్తికి వందనం. సో అక్కడ ఏదైతే చెప్పారో శరీర మనోబుద్ధులకు అంతర్గతంగా చైతన్య కాంతిగా ఉన్నటువంటిది జీవుడు, అదే తెలుసుకోవాలి అనుకున్న జీవుడు ఇక్కడ సాధకుడు. తెలుసుకున్నటువంటి చైతన్య స్వరూపుడు గురువు. ఒకరు తెలుసుకున్నవారు, ఇంకొకరు తెలుసుకోవాలి అనుకున్నవారు, వీళ్ళిద్దరూ కలిశారు కదా. గురువుగారు బోధించారు తత్వమసి అని. ఇప్పుడు శిష్యుడు అన్వేషణ చేస్తున్నాడు. ఏమని? దేహం ప్రాణం ఇంద్రియాణి అవి చలాం బుద్ధిం చ సూ, ఇవన్నీ నేను అని అనుకుంటున్నాను కానీ ఇవన్నీ నిజం కాదు, కానీ నేను ఎవరయ్యున్నాను